చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా సిరిసిల్ల పట్టణంలోని చాకలి ఐలమ్మ విగ్రహానికి స్థానిక ఎమ్మెల్యే మాజీ మంత్రి కేటీఆర్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణలోని ఆడబిడ్డలకు మహిళలకు ఆదర్శ ప్రాయురాలు చాకలి ఐలమ్మ అంటూ అన్నారు. అప్పటి రోజుల్లో తెలంగాణ ఉద్యమంలో సుదీర్ఘంగా పోరాటం చేసిన ఐలమ్మ తెలంగాణ వచ్చాక మనం గుర్తు చేసుకుంటున్నామన్నారు. ఐలమ్మ చూపిన స్ఫూర్తి తెలంగాణ పాఠ్య పుస్తకాల్లో చేర్చిన ఘనత కేసీఆర్దే అన్నారు. ఆనాటి సాయుధ పోరాటంలో అప్పుడున్న నియంతృత్వాన్ని నిరసించి ఎదిరించి తెలంగాణకు స్ఫూర్తినిచ్చిన ఒక అద్భుతమైన వీరవనిత శ్రీమతి చిట్యాల ఐలమ్మ గారు. అట్లాంటి ఐలమ్మ గారి జయంతి కానీ వర్ధంతి కానీ అధికారికంగా మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో మనం జరుపుకోవడం మొదలుపెట్టినాం. తెలంగాణలోని మహానుభావుల్ని గుర్తించుకోవడం ప్రారంభించుకున్నాం. ఈరోజు సిరిసిల్లలో ఈ విగ్రహాన్ని కూడా 3 ఏళ్ల కిందట ఆనాడు మా సోదరుల ఆలోచన మేరకు ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం. చేసుకున్న తర్వాత ఆనాటి నుంచి ఈనాటి వరకు ప్రతి సందర్భంలో ఐలమ్మ గారిని గుర్తు చేసుకుంటూ ఎప్పటికప్పుడు వారి స్ఫూర్తి, వారి పోరాట నిరతి భవిష్యత్ తరాలకు కూడా గుర్తుండే విధంగా ఆనాడు కేసీఆర్ గారు ఎట్లా అయితే పాఠ్యాంశాల్లో చిట్యాల ఐలమ్మ గారి జీవిత చరిత్రను చేర్చినారు, ఆ స్ఫూర్తి నిరంతరం మనందరికీ ఉండే విధంగా, ఆనాటి ఆమె తిరుగుబాటు మనందరికీ ఆదర్శంగా ఉండే విధంగా సిరిసిల్ల నడిబొడ్డున బ్రహ్మాండంగా ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఈరోజు